పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నటువంటి సోదరుడు మదన్ మోహన్ గారు వేదికను అలంకరించున్న వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ఈనాటి ఈ సమావేశం జయప్రదం చేయడానికి జహీరాబాద్ నల్లమూల నుండి తరలి వచ్చినటువంటి సోదర సోదరి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తల్లులు ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ ఇవాళ ఏదైతే ఉన్నదో మెదక్ జహీరాబాద్ ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్ననాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారిని ఏదైతే ఉందో హక్కును చేర్చుకొని ఇదే మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం ఏదైతే ఉందో విజయ పతాకం నడిపించినట్టు ఒక ఘనత ఈ మెదక్ జిల్లాకు దక్కుతుందని చెప్పంటు నేను. అట్లాగే ఈ రోజు కూడా చెప్పంటున్నా, రేపు రాబోయే కాలంలో ఈ భారతదేశాన్ని దిక్చూచిగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడానికి మళ్ళీ ఇదే మెదక్ జిల్లా జహీరాబాద్ కేంద్రం మిత్రుడు మదన్ మోహన్ గారిని హక్కును చేర్చుకొని విజయ పథం అనిపించబోతుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తామని చెప్పంటున్నాను. దానికన్నా ముందుగా నిన్న జరిగినటువంటి యొక్క పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి యొక్క ప్రేమ ఆదరాభిమానులు చూడగొన్నటువంటి ఒక అభ్యర్థిగా అక్కడ ఆసిఫాబాద్ నుండి మొదలుకొని మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ మొదలు పెట్టుకుంటే మన జహీరాబాద్ కర్ణాటక బార్డర్ వరకు కూడా ఒకే ఆలోచన విధానంతో ఒకే ఆలోచన విధానంతో అత్యధిక మెజారిటీతో ఒకే ఆలోచన విధానంతో గెలిపించినటువంటి ఇక్కడ పట్టభద్రుల ఓటర్లకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పంటున్నాను. అట్లాగే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన ఒక విద్యార్థులే కానివ్వండి కాక నిరుద్యోగ యువతే కానివ్వండి కాక ఉద్యోగులు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో ఉపాధి పొందినటువంటి సోదరులు ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందినటువంటి సోదరులు అందరూ కూడా చెప్పంటున్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వీళ్ళ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పి భావించినమో, ఉద్యోగ అవకాశాలు మెరుగవడం కాదు కనీసం ఉన్నట్టుగా ఖాళీలు కూడా భర్తీ చేయలేకపోవడంతో నిరాశ నిస్పృహ లోనై ఇవాళ ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఉన్నట్టుగా వ్యతిరేకతను వ్యక్తీకరించే విధంగా ఇవాళ 83% ఓటుతో ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేసిన పట్టభద్రులు రేపు రాబోయేటట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇది మార్గదర్శకంగా నిలబోతుందని చెప్పి నేను పనులు చేస్తూ చెప్పంటున్నా. ముఖ్యంగా ఇవాళ మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో నిరుపేద వర్గాలకు ఏదైతుందో అండగా నిలిచే విధంగా వారికి కనీస ఉపాధి కల్పించే విధంగా ప్రతి మాసానికి 12,000 రూపాయలకు ఆదాయం తక్కువ కలిగి ఉన్నట్టుగా కుటుంబానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందింపజేసే విధంగా చెప్పంటున్నాం. దీనికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు, వయోపరిమితి లేదు. వీళ్ళ కనీస ఆదాయము 12,000 కంటే తక్కువ ఉండి ఉన్నట్టయితే నెలకు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు, 5 సంవత్సరాల కాలంలో 3,60,000 రూపాయలు మన నిరుపేద కుటుంబాల ఖాతాలు జమ చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి అండగా నిలుస్తున్నటువంటి యొక్క భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని మనం అండగా నిలిచిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పి మనం చేస్తూ ఎక్కువగా సమయం తీసుకోకుండా ముఖ్యంగా మొన్నటి జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పిల్లలకు అత్యంత మెజారిటీ కల్పించి శాసనమండలిలో ఇవాళ ప్రజా గొంతుగా ప్రశ్నించే గొంతుగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ప్రజాసమస్య పరిష్కారానికి ప్రజల పక్ష నిలబడే విధంగా నాకు అవకాశం కల్పించిన పట్టభద్రులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నాను. ఇవాళ శాసనమండలిలో చెప్పంటున్నాను, వీళ్ళకి అధికార పార్టీ ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ నిర్వీర్యమైన బలహీనమైన ప్రభుత్వం అలసత్వాన్ని లోనవుతుంది. కాబట్టి ఏదైతుందో ప్రతిపక్షాన్ని బలోపేతం చేసే విధంగా పట్టభద్రులందరూ ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఒక ప్రశ్నించే గొంతుగా నాకు అవకాశం కల్పించేందుకు మరొకసారి సోదర పట్టభద్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్న జై.